ఎవరికి ఇవ్వకండి, బెటర్ మీ దగ్గరే ఉంచుకోండి ప్లీజ్. ఈ ఫిలిం గురించి, జర్నీ గురించి, అండ్ ఫస్ట్ మీరు ఒక పని చేయండి, మీ కాలేజ్లో జరిగిన వింత గాథ గురించి చెప్పేసేయండి, తర్వాత స్పీచ్ విందాం. నాకు స్కూల్లో జరిగిపోయింది. ఓకే, తర్వాత కాలేజ్కి వెళ్ళలేదు నేను. ఐ డిడ్ మై కరస్పాండెన్స్, అది కూడా మధ్యలో ఆపేసాను. ఐ వాజ్ ఇంటు మ్యూజిక్, అంతే. స్కూల్లో జరిగింది కాబట్టి మ్యూజిక్లోకి దిగాను. ఓకే, అంటే స్కూల్లోనే జరిగితే మ్యూజిక్ డైరెక్టర్స్ అవుతారనమాట. దర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్. నాకు అలా అయింది. అలాగా అంటే బీచ్ రోడ్లను అలా కూర్చుంటూ గిటార్ పట్టుకొని ఇష్ట యూనో ప్లే అలాంగ్. దాని తర్వాత ఇంట్లో రోజు బ్యాగ్ కూడా ఇచ్చారు, పంపించేస్తారని. బట్ స్టిల్ ఐ గాట్ ఇన్ టు మ్యూజిక్. ఓకే, సో కాలేజ్లోని స్పెసిఫిక్గా నథింగ్ హ్యాపన్. స్కూల్లో అయ్యా ఎవరు ఆ గిటార్ పట్టుకోవడానికి కారణమైన ఆవిడికి థ్యాంక్స్ చెప్పాలని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీ అద్భుతమైన ట్యూన్స్ మాకు వినే అవకాశాన్ని ఆ స్కూల్ డేస్లో తానే ఇచ్చింది కాబట్టి, అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ మా వింత గారు విను మా ఫిలిం గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దీవన్. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్. వెల్ విత్ సిద్ధు ఇట్స్ బీన్ అ లాంగ్ జర్నీ, అండ్ ఇట్స్ మై బ్రదర్స్ డెబ్యూ మూవీ ఆదిత్య. చిన్నప్పటి నుంచి తెలుసు. హాయ్ సీరత్. సో అందరూ తెలిసిన వాళ్ళే, బికాజ్ సిద్ధుతో అంటే ఇట్స్ లైక్ అ లాంగ్ జర్నీ. గుంటూరు రాకేష్ టైం నుంచి వి వర్క్ టుగెదర్. సో ఇట్ వాజ్ ఆల్వేస్ ఫన్ వర్కింగ్ విత్ హిమ్. ప్రొఫెషనలిజం కన్నా ఎక్కువ చిల్ అవ్వడం అనేది యునో వీ హ్యాడ్ దిస్ థింగ్. సో ఐ రియలీ ఎంజాయిడ్ వర్కింగ్ విత్ హిమ్ ఆన్ గుంటూరు టాకీస్, దెన్ రవికాంత్ అండ్ సిద్ధు ఆన్ కృష్ణ అండ్ హిజ్ లీలా, అండ్ ఫైనల్లీ మా వింత గాథ వినుమ. దీంట్లోని నేను ఒక పాట కంపోజ్ చేయడం జరిగింది, దూరముగా అన్నది. ఇంకా పాట కూడా కంపోజ్ చేశాను, కానీ సిద్ధు తొక్కిసాడు ఎందుకు ఎడిట్లోనే. సో ఐఎమ్ విషింగ్ ద హోల్ టీమ్ ఆల్ ద బెస్ట్, అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఇవాళ కొత్త విషయాన్ని కూడా తెలుసుకున్నాను నేను. మీ చేతిలో రెండు మాస్కులు ఉన్నాయి, ఒకటి కాదు. ఒకటి పెట్టుకుంటే కరోనా వస్తుంది, రెండు పెట్టుకుంటే రాదా అండి? ఇందాక కింద పెట్టాను కదా. ఓకే, ఓ దానిక, ఓ డబుల్ మాస్క్ ఎందుకు, డబుల్ ప్రొటెక్ట్. ఐఎమ్ రికవరింగ్ ఫ్రమ్ డెంగ్యూ అందుకని. ఓకే ఓకే, సో యా థ్యాంక్ యూ అండి. మీరు చాలా హెల్దీగా, ఇలానే హెల్దీ మ్యూజిక్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.